మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపులను అరికట్టేందుకు విద్యార్థులకు కర్నూలు జిల్లా డోన్ వెంకటేశ్వరరావు కాలేజీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులు ప్రముఖ డాక్టర్ సుంకన్న, ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాముడు, హ్యూమన్ రైట్స్ వెంకటేష్, మోహన్ గౌడ్, విద్యార్థి సమైక్య రాష్ట కార్యదర్శి ఇమిడి లక్ష్మణ్ సాయిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి అంటే మహిళలు చైతన్యవంతులు కావాలి అన్నారు. ఆడది అంటే అబల కాదు, సబలలా ఉండాలని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో ఈ మహిళలపైన లైంగిక మరియు భౌతిక దాడులపైన ఒక అవగాహన కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ లేకుంటే వాళ్ళపైన వేధింపులను ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించాను. స్టార్ట్ మా మేము వెంకటేశ్వర కాలేజ్ నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు మా కాలేజీలో ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళకి అమ్మాయిల పైన జరిగే దాడులు అత్యాచారాలు వీటిపై అవగాహన కల్పించేందుకు మా కాలేజీలో ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది. మా డాక్టర్ సుందర సార్ కాలేజ్ గారు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ లార్జ్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ వచ్చి మాకు అవగాహన కల్పించారు. నా పేరు ఈరోజు మా కాలేజ్లో ఎంతో బాగా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మాకు ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాలను ఎలా అరికట్టాలి అనేది అవగాహన. ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థుల పైన మరియు మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు, వీటిని అరికట్టేందుకు దాదాపు ఒక నెల పట్టేంత వరకు విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులకు ఈరోజు అవగాహన ఇవ్వడం జరిగింది. సో ఈ అవగాహనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో అభినందనలు. నేను ఇక్కడికి వచ్చి 2016లో గైనకాలజిస్ట్గా వచ్చాను. యాక్చువల్గా లేడీస్ అంటే లేడీనే లేడీ డాక్టర్, కానీ జెంట్గా నన్ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలే. యాక్చువల్గా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట గైనకాలజిస్ట్ కావాలని. ఎందుకంటే ఇద్దరి ప్రాణాలు గైనకాలజిస్ట్ చేతిలో ఉంటాయి. ఏ స్పెషాలిటీ అయినా డిఫరెంట్. ఇప్పుడు ఒక బిడ్డ భూమి మీదకి రావాలంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే అంత జాగ్రత్త తీసుకోవాలి.